ఉద్యోగమైనా వ్యాపారమైన వ్యవసాయమైనా ఒకే ఆదాయం మీద ఆధారపడటం సరికాదు ఉద్యోగమైతే పార్ట్ టైం జాబ్ చేస్తాం వ్యాపారమైతే ఇంకో కొట్టు అదనంగా పెడతాం మరి వ్యవసాయంలో అదనపు ఎలా ఈ ప్రశ్నకు సమాధానంగా నిలుస్తున్నాడు గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన రైతన్న ఒకే పంట సాగుతో వచ్చే నష్టాలను అధిగమించేందుకు బహుళ పంటల సాగును మార్గంగా ఎంచుకున్నాడు నష్టాల ఊసేలేని వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు గ్రామంలో పలువురు రైతులు ఒకేసారి బహుళ పంట సాగుతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ లాభాలు గడిస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామాల రైతులు కూడా వీరిని సంప్రదించి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు తమ గ్రామాల్లోని పంట పొలాల్లో కూడా ఇదే పద్ధతిలో రకరకాల పంటలు సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు ఆలూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే రైతు రెండెకరాల పొలం కవులుకు తీసుకుని ఒకే సమయంలో తీగ పంటలైన దొండ చిక్కుడు కాకర టమాటా పంటలు పండిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు ఒక పంట తర్వాత మరో పంట చేతికొచ్చేలా ప్రణాళిక ప్రకారం పంటలు సాగు చేస్తున్నాడు ఎప్పుడూ ఏదో ఒక పంట చేతికి రావడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్నామని చెబుతున్నాడు రైతు కాకర వేసాను కాకర తర్వాత టమాటా కడ వేసాను మనకి పైరు కొద్దిగా పల్చుకున్నారు కొద్దిగా దిగుబడి బాగా అండి కాకరకాయ రోజు బట్టతున్నాను ఈ దొండకాయలు అయితే ఒక ఐదు అదే గ్రామానికి చెందిన మరో రైతు రుద్రపాటి ఆదిశిశు కూడా ఒక ఎకరం పొలం కౌలుకు తీసుకుని ఒకే సమయంలో తీగ పంటలైన దొండ చిక్కుడు కాకర టమాటా పంటలతో పాటు మొక్కజొన్న కూడా పండిస్తున్నాడు వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు ఒకే సమయంలో బహుళ పంటల సాగు మంచి ఆలోచనగా చెబుతున్నాడు రైతు ఆదిశేషు మరి ఎకరం వచ్చి రూపాయలకి మేము తీసుకుని ఆ రూపాయలు కౌలు తేలాలంటే ఇంట్లో భార్య పిల్లలు అందరూ కష్టపడి మరి మొక్కలు పెడితే ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఆ దెబ్బతిన్న టైంలో మరి మేము వాణిజ్య పంటల కింద మరి ఏరే రకంగా ఏరే పంట వేయిపోతే మాకు చాలా లాస్ వచ్చింది అందుకోసమనే మేము కూడా ఆ దండ కాకరలు పెట్టుకుని ఆ కాకరలు అయిపోయేటప్పటికి టమాటా పెట్టుకుంటే ఆ కాకర టమాటాలో లాస్ వచ్చింది అనుకున్న టైంలో ఏరే పంట వేసుకుంటే మాకు బాగా లాభంగా ఉండింది మా పిల్లలు మేము కష్టం చేసినందుకు కౌలు కట్టిన కట్టి రైతు కట్టడానికి అవకాశం ఉండింది అందుకోసమనే మేము మూడు రకాలుగా పంటలు వేసుకుంటే ఒక్కొక్క రోజు టమాటా రెండు కింటాలు కోసామనుకో చిక్కుడికి పందిరిగాడ ఒక కింటా కింటా నాకు దిగిద్ది రోజు మార్కెట్కి వెళ్ళటం కాబట్టి మాకు కొంతవరకు ఖర్చులకి గిట్టుబాటు ధర వస్తుంది ఆ సకాల వర్షాల వల్ల టమాటా బాగా దెబ్బతీరుతాయి ఆ దెబ్బ తిన్న టైంలో మేము కాకరలు పెట్టుకోవాల్సి వచ్చింది ఆ కాకరలు పెట్టుకుంటేనే మాకు కొంతవరకు కవర్ అప్ అయ్యింది మా ఇంట్లో చాకరికి బాటికి కౌలుకి సక్రంగా వాణిజ్య పంటల్లో మూడు రకాలు వేసుకున్నాం కాబట్టి మాకు చాలా వారికి కవర్ అయ్యే అవకాశం ఉందని కవర్ అవుతుందని మేము ఆశాభావంగా అనుకుంటున్నాం ఎకరాకు యాభై వేల రూపాయల కౌలు ఇచ్చి సాగు చేస్తున్నప్పుడు ఒకే పంట పండిస్తే గిట్టుబాటు కాదని నాలుగైదు రకాల పంటలు పండిస్తేనే ఒక పంట ద్వారా వచ్చిన ఆదాయాన్ని కౌలుగా చెల్లించిన మిగతా పంటల ద్వారా వచ్చే సొమ్ము కష్టపడిన రైతుకు మిగులుతుందని చెబుతున్నాడు రైతు సత్యనారాయణ ఒక పైరు మీద ఒక పైరు వేస్తే ఆ పైరు మీద దిగుబడులు రావు కనుక అంతర్జాతీయ జాతి పంటలను దొండ వేసాము కాకరీ టమోటా ఇవి కూడా లేచి దానివల్ల కొద్దిగా లాభసాటిగా ఉంది మాకు రైతు అనేవాడు ఒక పంట కాకుండా ఇట్లా నాలుగు రెండు మూడు పంటలుగా వేసినప్పుడు లాభసాటిగా ఉంటుంది కనక పతికరు కూడా ఆ పని చేయాలని